మరో వివాదంలో నందమూరి బాలకృష్ణ చిక్కుకున్నారు. అన్స్టాపబుల్ 2లో నర్సులను ఉద్దేశించి బాలకృష్ణ కొన్ని వ్యాఖ్యలు చేశారు. రీసెంట్గా స్ట్రీమింగ్లోకి వచ్చిన అన్స్టాపబుల్ 2లో నర్సులను ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత చోటు చేసుకుంది. తక్షణం బాలకృష్ణ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పలు సందర్భాల్లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా ఉంటున్నారు బాలకృష్ణ. ఈ మధ్యకాలంలో రోజుల వ్యవధిలో బాలయ్య పలుమార్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. వీరసింహారెడ్డి ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలకృష్ణ దేవాంగ కులస్తులను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అన్స్టాపబుల్ 2లో నర్సులపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మనతో మాట్లాడటానికి సూర్య ఉన్నారు. తెలంగాణ నర్సింగ్ వెల్ఫేర్ సంఘం అధ్యక్షులుగా ఉన్నారు వారు. సూర్య గారు నమస్తే అండి. సూర్య గారు సార్ నమస్కారం సార్. ఎస్, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు, ఏమని డిమాండ్ చేస్తున్నారు మీరు? యాక్చువల్గా సార్, ఈ విధంగా మాట్లాడడం చాలా దురదృష్టకరం సార్. ఈరోజు మేము తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశం ప్రపంచం మొత్తంలో ఈ వైద్య వ్యవస్థ విధానంలో వెన్నుముక్కలుగా ఉండి ఒక వ్యక్తి ప్రాణానికి మా ప్రాణాన్ని అడ్డు పెట్టినట్టుస్తున్న ఈ వ్యవస్థలో మమ్మల్ని ఈ విధంగా అగౌరవపరచడం అనేది చాలా ఒక దురుద్దేశమైన పదం సార్ ఇది. ఇది ఎందుకంటే ఈ నందమూరి బాలకృష్ణ గారు ఒక రాజకీయ నాయకుడుగా, ఒక సినీ ఇండస్ట్రీ ఒక గురువుగా, ఒక పెద్దగా ఉండడం కూడా ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడము చాలా వ్యతిరేకంగా ఉంది సార్. మా పైన మాట్లాడడం విషయంలో ఈ బాలకృష్ణ గారు మాట్లాడడము చాలా తప్పు ఇది. ఎందుకంటే క్షమాపణ, బహిరంగ క్షమాపణ మా ప్రతి ఒక్క నర్సులకు చెప్పాలి. ఈ రోజు బసవతారక హాస్పిటల్, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో క్యాన్సర్ కు ట్రీట్మెంట్ ఇస్తున్న హాస్పిటల్లో ది బెస్ట్ హాస్పిటల్ బసవతారక హాస్పిటల్, వాళ్ళ కుటుంబం వాళ్ళు నడిపిస్తున్న ఈ హాస్పిటల్లో 90% పనిచేస్తుంది మేము నర్సులమే సార్. ఈ రోజు హాస్పిటల్ కంత పేరు రావడానికి కూడా కారణము మీ యొక్క మా సేవ ఒక ఫలితంగానే ఈ రోజు క్యాన్సర్ పేషెంట్లకు ఎంతో మంది అనేక విధాలుగా పుండ్లతోటి అలాంటి ఎంతో మంది పేషెంట్ వచ్చినా కూడా సార్, మేము మా తల్లిలాగా, మా తండ్రిలాగా, మా అన్నలాగా, మా కొడుకులాగా మేము అనుకునే రోజు మా సిస్టర్స్ మేమందరం కూడా సేవలు చేస్తున్నాం సార్. ఇలాంటి సేవలు చేస్తున్నా కూడా ఆయనకు తెలుసు సార్, ఎవరో వ్యక్తి బయట ఉన్న వ్యక్తి అంటే అలాంటి మేము పట్టించుకోకపోయడం కానీ ఈ రోజు ఆయనకున్న హాస్పిటల్స్ ఇంత పెద్ద వ్యవస్థ ఉన్న ఈ ఒక వ్యక్తి మాట్లాడడం చాలా బాధాకరమైన పరిస్థితి సార్. ఈ రోజు మా మొన్న కరోనా సమయంలో కూడా అనేక మంది ఇవన్నీ భార్య బయటను ముట్టుకోకుండా, కొడుకు తండ్రి దగ్గరికి రాకుండా కూడా మేము దగ్గర ఉండి వాళ్ళకి సేవ చేసిన ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన మమ్మల్ని ఈ విధంగా హింసించడం అనేది కూడా మాటల ద్వారా ఏనాడు కూడా మా గురించి మంచి విషయాలు మాట్లాడిన ఏ వ్యక్తి కూడా మాకు కనిపించాడు. కానీ ఇలాంటి విషయంలో కూడా అనేక మంది పెద్దలతో మాట్లాడడం కూడా ఈ వ్యవస్థ పైన చిన్న చూపు చూడమే సార్. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక మంది మంత్రులు కూడా చెప్తున్నారు వైద్య వ్యవస్థలో ముఖ్యంగా వీలు పనిచేసిన నడుస్తుంది అంటారు సార్. ఎక్కడ చూసినా కూడా మేము లేకుంటే లేదు, కానీ ఇలాంటి వ్యక్తుల వల్ల మాకు చాలా అగౌరవంగా ఏర్పడింది సార్. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు బాలకృష్ణ దగ్గర నుంచి సార్? ఈ బయలుదేరంగా క్షమాపణ చెప్పాలి సార్. ఖచ్చితంగా అయిన పైన కూడా చర్యలు తీసుకోవాలి సార్. ప్రతి ఇంతకు ముందు ఇలాంటి విషయాలు బహిర్గతం అంటే భవిష్యత్తులో కూడా మళ్ళీ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి సార్ వీళ్ళ పైన. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ సూర్య గారు స్పందించినందుకు.